పిరమిడ్ మాస్టర్లకు వర్తించే 18 ఆదర్శ సూత్రాల గురించి సవివరంగా తెలుసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఈ యొక్క ప్రపంచంలో కొత్త ఆధ్యాత్మిక యుగాన్ని స్థాపిస్తున్నాయి. పాత మతాల నుంచి విడిపడిపోయి కొత్త ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, స్పిరిచువల్ సైన్స్ ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మనం స్థాపిస్తున్నాం. ఇక్కడ ప్రప్రథంగా మన రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ, మన దేశంలోనూ, మన ప్రపంచం మొత్తంలోనూ మనం ఈ యొక్క నవీ ఆధ్యాత్మికతను, స్పిరిచువల్ సైన్స్ ను, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం ఈ 18 ఆదర్శ సూత్రాల ఆధారంగా వ్యాప్తం చేస్తున్నాం. పిరమిడ్ మాస్టర్లందరూ ఈ 18 ఆదర్శ సూత్రాలకు అనుగుణంగా తమ తమ జీవితాలను మార్చుకుంటూ అన్ని పాయింట్లలోనూ ముందడుగు వేసి ఈ ఆదర్శ సూత్రాల ద్వారా మన సమాజానికి మనం ఒక ఆదర్శ రాయడం అవుతాం. మొట్టమొదటిది అందరికీ తెలిసిందే, సరి అయిన ధ్యాన రీతిలో ధ్యానం చేయడం. గౌతమ బుద్ధుడు తన అష్టాంగ మార్గంలో సరి అయిన దృక్పథాలు, సరి అయిన కోరికలు, సరి అయిన వాక్కు, సరి అయిన జీవనోపాయం, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, చివరికి సరి అయిన ధ్యానము అని చెప్పున్నాడు. సరి అయిన ధ్యానము అని ఆయన ఎందుకన్నాడంటే, సరికాని ధ్యానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కదా, అప్పటికీ ఇప్పటికీ ఎన్నో సరికాని ధ్యానాలు. కనుకనే సరైన ధ్యానం గురించి ఆయన నొక్కి చెప్పడం జరిగింది. కనుక సరైన ధ్యానం అనేది పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో ప్రప్రథమం, అదే ఆనాపానస. ఆనంటే ఉచ్ఛ్వాస, అపానంటే నిశ్వాస, సతి అంటే కూడుకుండడం. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసంతో మనం కూడుకు ఉండాలి. ఏ మంత్ర జపమో చేయరాలి, మనసులో ఏ రూపమో పెట్టుకోవాలి. కనుక ఆనాపానసతి ధ్యానమే సరైన ధ్యానము. దాని ద్వారానే సరి అయిన జ్ఞానం వస్తుంది, సరి అయిన సిద్ధులు వస్తాయి, సరి అయిన సమాధి స్థితి వస్తుంది, సరి అయిన దివ్యచక్షు లభిస్తుంది, సరి అయిన సూక్ష్మ శరీర యానం లభిస్తుంది, మన గత జన్మలను తెలుస్తాయి. మనము సరి అయిన ధ్యానం అభ్యాసం చేస్తూ అందరినీ ఆ సరి అయిన ధ్యాన అభ్యాసంలోనే ప్రవేశపెట్టాలి. మనం చేస్తూ ఇంకొక పక్కన అందరి చేత చేయిస్తూ ఉండాలి ఆనాపానసతి ధ్యాన అభ్యాసం. ధ్యానం ఏ సమయాలను చేసుకోవచ్చు, హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాసం చేయాలి. ఏ మంత్రోచ్చారణ లేకుండా, ఏ రూపధారణ లేకుండా, ఎవరి వయసు ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాసం చేయాలి. రోజుకి ఒకసారి కనీసం చేయాలి. అంత ఎక్కువగా మనం చేసుకుంటే అంత ఎక్కువగా ఫలితాలు వస్తాయి. ఇది సరైన ధ్యాన పద్ధతి.